ఒకప్పుడు ఇరాక్ దేశాన్ని ఎదురే లేకుండా పాలించిన సద్దాం ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు అమెరికా పగబడితే ఎంతటి వారైనా ఎలా అధోగతి పాలవుతారో చెప్పేందుకు సద్దాం హుస్సేన్ స్టోరీ ఓ ఉదాహరణగా ఉంటుంది అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే సద్దాం హుస్సేన్ పర్సనల్ జీవితం చాలా గా ఉంటది ఆయన తన కోసం ముచ్చటపడి నిర్మించుకున్న విలాసవంతమైన ఓడను ఉపయోగించకుండానే మరణశిక్షలో ప్రాణాలు వదిలారు మనం చూస్తున్న ఈ విలాసవంతమైన ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుసేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు అయితే ఆయన తన జీవిత కాలంలో ఎన్నడూ దీనిని వాడనే లేదు మొత్తం నాలుగు అంతస్తులు పద్దెనిమిది విశాలమైన గదులు లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ రెండు వందల డెబ్బై అడుగుల పొడవైన ఓడ పేరు బస్టాప్ బ్రిడ్జ్ ఇందులో ఫైవ్ స్టార్ హోటల్ ను తనదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి ఒక సెలూన్ డ్రై క్లీనింగ్ రూమ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి సద్దాం హుసేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నారు దీని తయారీ పంతొమ్మిది ప్రారంభమైంది తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది అయితే ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుసేన్ ఎన్నడూ అడుగే పెట్టలేదు ఆనాటి నుంచి పోర్టులో లంగరేసిన నౌకను ఇరాక్ ప్రభుత్వం బస్టా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది నిజానికి ఇరాక్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఓడను ముప్పై మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో అయితే రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది అయితే ఇంత ఖరీదైన ఓడను కొనేందుకు ఎవరో ముందుకు రాలేదు చివరకు ఇప్పటిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలోకెక్కింది సద్దాం హుసేన్ అన్న పేరు వింటే ఓ యుద్ధోన్మాది ఓ నియంత గుర్తుకొస్తారు ఇరాక్ లోని సున్ని ప్రజలకు ఆయన ఆరాధనీయుడు కూడా ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించారు సద్దాం హుసేన్ పంతొమ్మిది నుంచి రెండు పదమూడు వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దాం అమెరికా గద్దెదింపిన తర్వాత రెండేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు సద్దాం కోసం తీవ్రంగా అన్వేషించిన అమెరికా సేనులు ఎట్టకెలకు ఆయన వెతికి మరీ పట్టుకున్నారు అమెరికా చేతిలో బందీగా రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవైవ తేదీన ఉరికం ఎక్కారు సద్దాం చివరి రోజులకు సంబంధించిన ఆసక్తికర వార్త ఈ మధ్య తెరపైకొచ్చింది సద్దాం తన చివరి రోజుల్లో ఎలాంటి జైలు జీవితం గడిపాడని ప్యాలెస్ సద్దాం హుసేన్ పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు అమెరికా సైనికుడు ఈ పుస్తకాన్ని ఆరు నెలల పాటు అమెరికా సైనికులు ఆయనకు కాపలాగా ఉన్నారని పుస్తకంలో తెలిపారు సైనికులతో సద్దాం సన్నిహితంగా ఉండేవాడని వారితో తరచూ మాట్లాడుతుండేవారని రాశారు ఆహార విషయంలో సద్దం చాలా జాగ్రత్తగా ఉండేవారని తాజా పండ్లు ఆమ్లెట్ కేక్ వంటివి బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా తీసుకునేవారని అన్నారు ఆమ్లెట్ ఎప్పుడైనా సరిగ్గా లేకపోతే తినేందుకు నిరాకరించేవారని చెప్పుకొచ్చారు జైలు గదిలోని ఓ పక్కగా కూర్చొని అందమైన పూలను చూస్తూ ఎక్కువ సమయం గడిపేవారని వెల్లడించారు సైనికులకు అప్పుడప్పుడు కథలు కూడా చెప్పేవారని పుస్తకంలో పేర్కొన్నారు అంతేకాదు తన కొడుకును పెంచడంలో ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించింది సద్దాం సైనికులకు వివరించారు ఇందుకోసం ఆయన ఓ సంఘటన గురించి కూడా చెప్పారట తన కొడుకు ఉదయ్ ఓ పార్టీలో హంతకుడిగా మారడం పట్ల సద్దాం కఠినంగా వ్యవహరించారట పార్టీలో సరదాగా కాల్పులు జరిపి చాలా మంది ప్రాణాలు తీసిన ఉదయ్ పట్ల సద్దాం తీవ్ర ఆగ్రహావేశంతో రగిలిపోయారట ఉదయవాడే లగ్జరీ కార్లన్నిటినీ తగలబెట్టేశారట తన కొడుకు రోల్స్ రాయిస్ ఫెరారీ పోర్షియా వంటి లగ్జరీ కార్లు వాడినట్లు సద్దాం చెప్పేవాడట ప్రపంచ నేత నియంతా అనిపించుకున్న సద్దాం కొడుకు క్రమశిక్షణ విషయంలోనూ కఠినంగా వ్యవహరించారని ఈ సంఘటన స్పష్టం చేసింది నిజానికి ఇరాన్ తో యుద్ధ సందర్భంగా సద్దాం హుసేన్ అమెరికా చెప్పిన మాటలే విన్నారు పైగా ఇరాన్ తో తనకు మత సంబంధమైన సమస్యలున్నాయి ఇరాన్ సుప్రీం లీడర్ హైతుల్లా కుమేని అంటే సద్దాం కస్సలు నచ్చదు వారి ఇస్లామిక్ విధానం వల్ల తనకు ఎన్నటికైనా మొప్పు తప్పదని భావించేవాడు అందుకే ఇరాన్ యుద్ధాన్ని చాలా కాలం వరకు పొడిగించాడు సద్దాం హుసేన్